రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేలా టీడీపీ కృషి చేస్తుందని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. కావలి పట్టణంలో అంబేద్కర్ 67 వర్ధంతి కార్యక్రమం జరిగింది. బ్రిడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మాలేపాటి సుబ్బానాయుడు, టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించారు. మాలేపాటి మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి సామాన్యుడు తలెత్తుకుని జీవించే హక్కులు ప్రసాదించారని, దేశానికి ఆయన చేసిన సేవలని కొనియాడారు. కానీ జగన్ పాలనలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా జ్యోతిబాబురావు, కుత్తికొండ కిషోర్, దావులూరి దేవకుమార్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొగిలి కల్లయ్య, పొట్లూరి శ్రీనివాసులు, పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు కళ్యాణి, మస్తాన్, అశ్విని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం రాస్తున్నారు. ఏదోటి ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు బయటకు వచ్చినా కేసులు పెట్టడం, లోపల పెట్టడం. ప్రతి మానవుడికి మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కుని పక్కన పెట్టారు. ఈరోజు ఎవరు రాసిన రాజ్యాంగం, ఎవరు మాట్లాడు, వాళ్ళు మాట్లాడిందే శాతం. ఆ రోజు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఆయన చేయని కృషులు లేదు. ఎన్నో ఆర్భాటాలు చేశాడు, అని ఎన్నో నిరాదీర్లు చేశాడు. ఈ రాజ్యాంగాన్ని అమలుకి తెచ్చాడు. ఈరోజు మళ్ళీ మేము కోరుకున్న ఒకటే, అంబేద్కర్ రాజ్యాంగం రావాలి, ప్రతి పేదవాడు బయటికి రావాలి. మేము పనిచేసే పేదల కోసమే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలవాలి, అంబేద్కర్ రాజ్యాంగం రావాలని నేను కూడా ఒకటే చెప్తున్నాను. ఈ కావలిలో అంబేద్కర్ రాజ్యాంగం రావాలని నేను కష్టపడతాను. ప్రతి పేదవాడు బయటికి రావాలి. పేదవాడిని అణిచిపెట్టద్దు. పేదవాడిని అణిచిపెట్టే మంచిది కాదు. ఈ కేసులు, ఈ అరాజకాలు అందరూ పనిచేయవు. టైం దగ్గర పడిపోయింది, గుర్తు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 150 రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఉన్న 150 రాజ్యాంగాన్ని మదింపు చేసి చదివి తన యొక్క తెలివితేటలకు ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈ రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలకు, అలాగే బడుగు బలహీన వర్గాలకి, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి పోటీ కాన్నించి జీవించే హక్కు వరకు ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక నిమ్న వర్గాల ప్రతినిధిగానే గుర్తించింది, కానీ దేశం ఆయన భారతదేశ ప్రతినిధిగా గుర్తించరా. ఈ మధ్యకాలంలోనే నేషనల్ ఫ్రంట్ నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఆయనకి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన విగ్రహాన్ని, ఆయన యొక్క ఫోటోను ఏర్పాటు చేయడం అయితేనేవి ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందే. కానీ అంతకుముందు అంత అంటచ్చుకోవాల్సిన ప్రతినిధిగానే ఆయన్ని ఉండడం జరిగింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవించే హక్కు, ఓటు వేసే హక్కును కూడా కల్పించిన వ్యక్తి అన్న సంగతి ప్రజలందరూ తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ఒకటే చెప్పాడు, సమీకరించు, బోధించు, పోరాడు. ముందు జనాలను సమీకరించాలి, వారికి మన రాజ్యాంగ విలువల గురించి బోధించాలి, తర్వాత పోరాటం చేయాలి. ఈ మూడు సూత్రాల ఆధారంగా మనందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ, మనందరం కూడా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఆశయాలకు పాటుపడుతుందని, వారి యొక్క మాటలకు విలువనిస్తుందని, వారి యొక్క రాజ్యాంగానికి విలువనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన. బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలన్నా, పేద సాదాకి న్యాయం జరగాలన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని తెలియజేస్తా ఉన్నాం. ఎంతైనా అవసరమని తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నాడు, దళిత మహిళలపైన అత్యాచారాలు చేస్తూ ఉన్నాడు, దళిత డాక్టర్లను వేధిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఇక 3 నెలల్లో ప్రజాపాలన రాబోతూ ఉంది, మరి అంబేద్కర్ రాజ్యాంగం అమలవబోతూ ఉందని తెలియజేస్తా ఉన్నాం. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ
ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.